ఇక వాస్తవానికి ఇంజనీరింగ్ కళాశాలకు జూన్ నాటికి అనుమతుల ప్రక్రియ పూర్తి చేస్తామని ఏఐసిటిఈ గతంలో ప్రకటించింది అయితే విద్యాశాఖ అధికారులు మాత్రం ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి కౌన్సిలింగ్ ముప్పై తేదీ నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభిస్తామంటూ మూడు విడతల కౌన్సిలింగ్ జారీ చేస్తారు వాస్తవానికి ఈ ప్రక్రియ ఒక నిర్ణయం తీసుకోకపోవడంతోనే ఆఫ్ క్యాంపస్లకు ఈసారి అనుమతి లేనట్లే అన్నటువంటిది కూడా చూడాలి మొన్నటి వరకు ఏంటంటే ఈ ఇరవై ఏడు నుంచి వెబ్ ఆప్షన్స్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ కూడా జరిగింది అవన్నిటిని కూడా వెబ్సైట్ అయితే కౌన్సిలింగ్ వాయిదా చేసిందంటే ఈ నెల ఇరవై ఏడు బదులు జూన్ నాలుగు నుంచి అయితే ప్రారంభమవుతుంది ఇక తొలి విడత కౌన్సిల్ జూలై నాలుగు నుంచి పన్నెండు వరకు దూప పరిశీలన ఆరు నుంచి పదమూడు వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఎనిమిది నుంచి పదిహేను వరకు సీట్ల కేటాయింపు జూలై పంతొమ్మిది తేదీ లేదా ఆలోపంట ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీజు చెల్లింపు జూలై పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకంట రెండో విడత చివరి విడత ఇది వెబ్సైట్ ఇంజ ఏదైతే హాజరయ్యేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతరూ కూడా ఈ మాడిఫై అయినటువంటి డేట్లను పరిశీలించాల్సిందిగా లేదంటే అఫీషియల్ వెబ్సైట్లోకి ఆ వెబ్సైట్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవాలి ఎందుకంటే ఇరవై ఏడు నుంచే నోటిఫికేషన్ అయితే గతంలో ఉండే కానీ డేట్లు కూడా పెంచినటువంటి పరిస్థితుల్లో ఈ దీని మీద మళ్ళోసారి అయితే అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోండి దాని ప్రకారం అయితే మీరైతే ఆ సెంట్రల్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి